విశాఖ ఏజెన్సీ ముంచింకుపుట్టు మండలం కులబీరు గ్రామంలో విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సందర్శించారు. కులబీరు గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పూర్తిమ చొరవతో ఏర్పాటు చేసినటువంటి మంచినీటి కుళాయిలు వీధి దీపాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగను అన్ని కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. అలాగే జర్జుల పంచాయతీ వార్డ్ చిన్న గ్రామానికి ఉన్నటువంటి సమస్యలు మాట్లాడుకొని చర్చకున్న దగ్గర చర్చించుకున్నప్పుడు బాగుంటుందనేసి డిజిటల్ గా పెట్టించాం మేడం. అది కూడా కొంతమంది సహాయ సహకారులు అందరూ అందిస్తున్న పట్టికు నేను
మనకు కొన్ని కొన్ని అవకతవకలు ఉన్నా సరే మనం ముందుకెళ్తున్నాము. అది మీ చొరవతోనే. మాకు ప్రత్యేకించి ఈ గ్రామంకైతే ఒక రోడ్డు మీ ద్వారా మాకు వేయించగలరని మనం చేస్తున్నాం మేడం. అలాగే సీసీ రోడ్డు అలాగే మీ ద్వారా మనం వస్తే బోర్ కూడా హ్యాండ్ పంప్ అయినా వేయించాలి మనం మేడం. అలాగే జరిగింది. మరి మనకు తెలిసిన విషయమే ఆక్సిజన్ అందక అనేక మంది ఉపాధ్యాయులు కూడా చనిపోయారు. చాలా బాధాకరంగా ఉంది. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి కేజీహెచ్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ అనేది కూడా మొన్న రీసెంట్ గానే ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒకేసారి 1500 మందికి ఆక్సిజన్ కావాలన్న కూడా మన జిల్లాలో ఏర్పాటు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. అలాగే ప్రతి ఒక్క పేద కుటుంబానికి మరి వెనకల ఉన్న సమస్యలను తెలుసుకొని ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమానికి ముందుబాట వేస్తున్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రామం ప్రజలందరికీ కూడా నన్ను గెలిపించి ఒక జెడ్పీటీసీగా గెలిపించి ఆ తర్వాత ఈరోజు జిల్లా పరిషత్ అంటే జిల్లాలో ఒక చైర్మన్ హోదని కలిగించిన అంటే జిల్లా చైర్మన్గా నన్ను నియమితులు చేసినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇంకొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా భోగి సంక్రాంతి హనుమ మరి సంక్రాంతి అన్ని కుటుంబాలకు కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈరోజు ముంచింకుట్ మండలము జడ్జుల పంచాయతీలో ఈరోజు కులబీర్ గ్రామానికి సందర్శించడం జరిగింది. మరి స్థానికంగా ఉన్న సర్పంచ్ గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు మంచినీరు అలాగే కరెంటు వీధి దీపాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఇది వరకు ఏ రోజు కూడా వీళ్ళకి వీధి దీపాలు అనేవి లేదు. మరి ఇది మొట్టమొదటిసారిగా ఈరోజు స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు కొర్తిమ గారి ఒక చొరవతో ఈరోజు వీధి దీపాలు వేయడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయనేసి తెలియజేశారు. డెఫినెట్గా దానికి కూడా మేము మరి ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి జరగడానికి మరి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు 17 గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముంచింపుట్టు మండలము అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి తప్పకుండా మా వైఎస్ఆర్సీపీ మరి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్నారు అలాగే ఎంపీపీ గారు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అలాగే వార్డు మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మరి అందరూ మెచ్చి గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మా మండలాన్నే కాదు విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా మరి మెరుగైన విద్య కానీ వైద్యం కానీ అలాగే మంచినీరు సమస్య కానీ రోడ్డు కానీ ఇవన్నీ కూడా సమస్యలు తీర్చిదిద్దే విధంగా ఈరోజు ప్రభుత్వము మరి ముందుకొస్తుంది. అలాగే ప్రతి ఒక్క ఏజెన్సీ గ్రామం మండలాల్లో ఈరోజు మరి బర్త్ వెయిటింగ్ హాల్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి సురక్షితంగా వచ్చి ఒక అక్క చెల్లెమ్మలు చక్కగా నిండు గర్భిణికి ముందు అంటే డెలివరీకి ముందు 1 మంత్ వచ్చి అక్కడ ఉండి సురక్షితంగా మరి పురుడు పోసుకొని వెళ్లే విధంగా ఈరోజు మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అతని యొక్క ఆశయాలతో అదే ఆశీస్సులతో ఈరోజు మొన్న రీసెంట్గా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ థర్డ్ వేవ్ కరోనా వల్ల చాలామంది ఫస్ట్ సెకండ్ వేవ్లో కూడా